ప్రతిరోజు మహిళా దినోత్సవంగా తల్లులు మహిళలను గౌరవించాలని శ్రీ గణేష్ ఫౌండేషన్ అధినేత గణేష్ అన్నారు. మహిళలు వంటింటికే పరిమితం కారాదన్నారు. మహిళలు ఎదుగుతున్న తీరును ప్రశంసించారు. మహిళల్లో మరింత చైతన్యం రావాలని చెప్పారు. అన్ని రంగాల్లోనూ మహిళల ప్రాతినిధ్యం మరింత పెరగాలని గణేష్ ఆకాంక్షించారు. అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా రసూల్పురాలోని షనాయి మైదానంలో మహిళలకు క్రీడల పోటీలు నిర్వహించారు. చిన్నారులతో కలిసి మహిళలు కేక్ కట్ చేసి సంబరాలు చేశారు. నమస్కారం. ఈరోజు మహిళా దినోత్సవ వేడుకలు ఆరంభమైంది. ఈరోజు రసూల్పుర నుంచి స్టార్ట్ చేశాము. కంటోన్మెంట్ వ్యాప్తంగా 10-12 ప్లేసెస్ లో ఇలాంటి ప్రోగ్రాంలు ఆర్గనైజ్ చేస్తున్నాము. మహిళా దినోత్సవం అనేది ఒకరోజు కాదు, ప్రతిరోజు జరగాలి. ఎందుకంటే వీళ్ళు కూడా మార్చి 8 తారీఖే పనిచేస్తా అంటే మనం అందరూ కష్టాలలో ఉంటాం. వీళ్ళు ఏ విధంగా అయితే అనునిత్యం పనిచేస్తున్నారో మహిళలు అందరూ, అదేవిధంగా మన నాతోటి అయినంత వారికి, మా అమ్మలకి, మా అక్కలకి, చెల్లెలందరూ ఆనందంగా ఉండాలనే ఉద్దేశంతో ఈరోజు ఈ వేడుకలు జరపడం జరుగుతుంది. ఈ వేడుకలలో ముఖ్య పాత్ర ఏంటంటే అందరు బిజీ ఉంటారు, వాళ్ళు చాలా కష్టపడతారు, కుటుంబం గురించి ఆలోచిస్తారు. వాళ్ళకి గురించి కూడా కొన్ని గంటలు ఆనందంగా ఉండాలి, కొన్ని గంటలు సంతోషంగా ఉండాలి. వాళ్ళ కష్టాలంతా మర్చిపోయి, వాళ్ళ బాధలంతా మర్చిపోయి ఏదో విధంగా ఆనందంగా గడపాలనే ఉద్దేశంతో మేము ఏం చేసామంటే కొన్ని గేమ్స్ ఆర్గనైజ్ చేశాం. ఆ గేమ్స్లో అందరు పాల్గొని, చిన్న అనగా పెద్ద అనగా అందరూ పాల్గొని దాంట్లో ఎంతో ఎంజాయ్ చేశారు గేమ్స్.